ప్రభుత్వ పథకాలు ఇప్పుడే ప్రారంభమైనట్లు తనకు అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినట్లు ఇప్పుడే భావన కలుగుతుందని అన్నారు. గాంధీ జయంతి నుంచే కొంచెం వాళ్ళ పని విధానం స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తా ఉంది. అర్హులైన వాళ్ళు ఎవరు మిస్ కాకుండా చూస్తే మంచి పేరు వస్తుంది. ఎవరైనా అర్హుల్ని రాలేదు అని అంటే అది ప్రభుత్వానికి మంచిది కాదు. అందుకని ప్రభుత్వ యంత్రాంగానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అర్హులంటే అర్హత ఉంటే వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ పెన్షన్ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇవి అందేట్టుగా చూస్తే బాగుంటుందనేది నా సూచన. ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా కష్టపడతా ఉన్నారు, పాపం జన్మభూమి కార్యక్రమం వెళ్తూ ఉన్నాడు. కొత్త రాష్ట్రాన్ని షేప్లో తేవటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంబేద్కర్ గారి సజెషన్ ఏంటంటే, క్యాపిటల్ డిసైడ్ చేసినప్పుడు ప్రజల జీవితాలు, ప్రజల లైఫ్ లైన్, లైఫ్ లైన్ ఆ క్యాపిటల్ నుంచే మిగతా ఊళ్ళకి గ్రామాలకి ప్రవహిస్తూ ఉంది. ఆ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకోవాలి క్యాపిటల్లో. రాజధానికి నేను గతంలో చాలాసార్లు చెప్పాను, అమరావతి అనే పేరు ఉండాలని చెప్తాను. అమరావతి ఉంటే ఏంటంటే దానికి ఒక వారసత్వం ఉంటుంది, కల్చరల్ హెరిటేజ్ అంటారు, చారిత్రక సాంస్కృతిక వారసత్వం అంటారు. అలాంటి వారసత్వం కలగాలంటే